ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. అమ్మవారి యొక్క సహస్రనామాల్లో మనం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అనే నామం వరకు విశేషార్థాన్ని చెప్పుకున్నాం. అటు తర్వాత నామం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. అమ్మవారి యొక్క జానువులు ఎలా ఉన్నాయో వర్ణిస్తూ ఉన్నారు. మాణిక్యమకుటాకార మనం అంటుంటాం మట్టిలో మాణిక్యం అని. మాణిక్యం ఎక్కడ ఉంటుందండి అంటే మట్టిలో ఉంటుందట, భూమిలో ఉంటుంది. మాణిక్య మకుటము, మకుటం అంటే కిరీటం, మాణిక్యం అంటే రత్నం. మాణిక్య మకుటాకార ఆకారము అంటే అటువంటి ఆకృతిలో ఉండేటువంటి జానువులు కలదమ్మవారు. జానుద్వయ విరాజిత, జానుద్వయములు అంటే రెండు. ఏమిటండి జానువులు అంటే? అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ మోకాలి చిప్పల్ని వర్ణిస్తున్నారు. ఈ మోకాలి చిప్పలు ఎలా ఉన్నాయి? జానువులు అంటే మోకాలి చిప్పలు. అవి ఎలా ఉన్నాయండి అంటే, మాణిక్యముకుటం అంటే మాణిక్యాలతో పొదగబడినటువంటి కిరీటాన్ని కనుక బోర్లిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో అమ్మవారి యొక్క ఈ మోకాలి భాగంలో అలా విరాజిల్లుతూ ఉన్నాయట. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇదేం విశేషము అంటే, చాలా గొప్ప విశేషం చెప్పారు. అంటే ఒక కిరీటాన్ని కనుక ఇట్లా మనం బయటిని చూస్తేనేమో ఇలా కనిపిస్తుంది, లోపలిని చూస్తే ఇలా కనిపిస్తుంది అది. ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క ఈ భాగంలో అలా విరాజిల్లుతూ ఉన్నాయని చెప్పి చెబుతున్నారన్నమాట. అందువల్ల ఈ నామాన్ని మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అంటున్నాం మనం. అటువంటి అమ్మవారికి మనం నమస్కారం చేస్తూ ఉన్నాం. ఓం శ్రీమాత్రే నమః.